നമസ്തേ വെൽക്കം ടു ഹാഷ്ടാഗ് ടൈപ്പിയ രാജേഷ് കർണാടക സാധിച്ച വിജയം తెలంగాణ కాంగ్రెస్లో ఎక్కడ లేనటువంటి జోష్ నింపింది దీంతో అన్ని జిల్లాలోనూ టికెట్ల కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా వారు మొదలైంది ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి విషయానికి వస్తే అక్కడ పార్టీ మూడు వర్గాలుగా ఏర్పడి టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారని చెప్పుకోవాలి మరోవైపు మొన్నటి వరకు రెండే గ్రూపులుగా ఉండేవి సత్తుపల్లిలో తాజాగా గులాబీ పార్టీ నుంచి వచ్చినటువంటి మరో నేత కూడా సీట్ నాదే అంటున్నారు సత్తుపల్లి కాంగ్రెస్లో గ్రూప్ వారు ఏ స్థాయిలో జరుగుతుందని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ వార్ తారాస్థాయికి చేరుకోదని చెప్పుకోవాలి ముగ్గురు నాయకులు సొంతంగా గ్రూపులు ఏర్పాటు చేసుకొని పార్టీ కార్యక్రమాలు ఎవరికి వారే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇవాళ ఉంది మరోవైపు కేడర్ కూడా కొంత గందరగోళంగా ఉన్నటువంటి నేపథ్యం నిన్న మొన్నటి వరకు రెండు గ్రూపులే ఉండేవి అయితే తాజాగా అధికార పార్టీ నుంచి మరో నేత మట్టా దయానంద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడ ఇవాళ మూడు గ్రూపులు ఉన్నటువంటి పరిస్థితి సత్తుపల్లి టికెట్ కోసం ముగ్గురు నేతలు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్లో సీనియర్ నేత మాజీ మంత్రి సంబంధి చంద్రశేఖర్ అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మానవతారాయ్ మధ్య మొన్నటి వరకు ఆధిపత్య పోరు సాగింది తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేత మట్టా దయానంద్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కండవ కప్పుకున్నారు సో ఇక పార్టీ మూడు వర్గాలుగా సత్తుపల్లిలో చీలిపోయిందని చెప్పుకోవాలి మరోవైపు ఇంతకుముందు చంద్రశేఖర్ మానవతారాయ్ వెంట ఉన్న వారిలో కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నేతలు దయానంద్ వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళతో పాటు కలిసి తిరుగుతున్నారని తెలుస్తుంది ఇలా నాయకులు వర్గాలుగా ఏర్పడి సత్తుపల్లి కాంగ్రెస్లో వారు మరింత ముదిరిందని చెప్పుకోవాలి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ప్రముఖ వైద్యుడు మట్టా దయానంద్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో సత్తుపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు అదే సమయంలో మాజీ మంత్రి సంబాని వర్గం మరోవైపు మానవతా వర్గం కూడా వేరువేరుగా జెండా ఆవిష్కరణలు నిర్వహించారు ఒకే ప్రాంతంలో ఒకే పార్టీలో ముగ్గురు నేతలు మూడు గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు చేస్తుండటంతో గ్రామస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి అవుతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఏ వర్గంలో ఉంటే తమకు ఉపయోగం ఉంటుందా లేదా అనేది కొంత క్యాడర్లో కొంత గందరగోళంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కానీ పార్టీ టికెట్ ఎవరికి వస్తుందని తెలియదు కానీ ఏ వర్గానికి పనిచేయాలో తేల్చుకోలేక అయోమయానికి ఇవాళ క్యాడర్ గురవుతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి నియోజకవర్గంలో పట్టు సంపాదించినటువంటి కొత్తగా వచ్చిన డాక్టర్ మట్ట దయానంద్కు టికెట్ వస్తుందా లేక సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి సంబాని చంద్రశేఖర్ కేటాయిస్తారా లేకంటే కనుక విద్యార్థి నేతగా ఎదిగి పార్టీలో పట్టు సంపాదించినటువంటి టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాయకు టికెట్ వస్తుందనే చర్చ ఇవాళ హాట్ టాపిక్గా సత్తుపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే టికెట్ తమకే ఇస్తారని కూడా ముగ్గురు నేతలు కూడా ధీమాగా ఉన్నారు సంబంధించి చంద్రశేఖర్ తన టికెట్ ఖరారు అయిపోయిందని కూడా తరుణంలో మఠా దయాంద్ పార్టీ ఎంట్రీ ఇచ్చారని కూడా కొంత చర్చ జరుగుతుంది మరోవైపు దీంతో అప్పుడు సంబాని ఆందోళన చెందుతున్నారు మరోవైపు మట్టా దయా కాంగ్రెస్లో చేరుతున్నటువంటి విషయం చివరి నిమిషం వరకు ఎవరికి తెలియదు మరోవైపు సంబాని కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు మానవతరాయ్కి కూడా సమాచారం లేదని చెప్తున్నారు మరోవైపు దయాంద్ పార్టీలో చేరుతున్నటువంటి సమయంలో అసలు సంబాని నియోజకవర్గంలో లేరు దీంతో ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతున్నటువంటి పరిస్థితి మరోవైపు టికెట్ విషయాన్ని హైకమాండ్ దగ్గర తేల్చుకుంటా అని కూడా నిర్ణయించుకున్నట్టుగా వాళ్ళ ఆయన వర్గంలో కొంత టాక్ నడుస్తుంది మరోవైపు సంబాని చంద్రశేఖర్ గడిచిన నాలుగేళ్లలో లేని ఉత్సవం ఉత్సాహం కాంగ్రెస్ లో కనిపిస్తోంది అదే సమయంలో టికెట్ వారు కూడా తీవ్ర స్థాయికి చేరుకుంది ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు నాలుగు గ్రూపులు తయారై టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఇక సత్తుపల్లిలో మూడు గ్రూపులు ఎవరికి వారే తలోద్ధారిగా ఉంటూ కూడా పార్టీని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు మరోవైపు రాయ్ కూడా కొంత ఆయన స్థానికంగా కొంత బలమైనటువంటి నేత మరోవైపు సంబాని చంద్రశేఖర్ కూడా బలమైన నేత మరోవైపు మట్టా దయానంద్ కూడా కొంత క్యాడరు కొంత పక్కపాటి నుంచి కూడా వలస ఆయనతో పాటు వలసలు వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఇవాళ మానవ తరాయ కానీ లేకుంటే సంబంధ చంద్రశేఖర్ కానీ లేకుంటే కనుక మట్టా దయానంద్ కానీ సత్తుపల్లిలో కలిసి పనిచేసే పరిస్థితి ఇవ్వాలి మరి అధిష్టానం వీళ్ళు ముగ్గురిని కలిపి ఏకతాటి మీరు తీసుకెళ్లి ప్రజల్లో కానీ లేకుంటే కార్యకర్తలు కానీ భరోసా నింపే ప్రయత్నం చేస్తుందా లేదంటే కనుక ఆ టికెట్ కోసం ఎవరి వారి ఆధిపత్యపూరుగా లేకపోతే ఎవరి ఎవరిపై ఎవరి పై చేయి

ఉద్దేశంతో ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ క్యాడర్లు అయితే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఏ గ్రూప్లో ఉంటే ఎవరితో ఎవరికి లాభం మరోవైపు ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉందా లేదా అనే చర్చ కూడా ఇవాళ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది మొత్తం మీద గత కొంతకాలంగా మానవ తర అయితే కొద్దిగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు నియోజకవర్గం సత్తుపల్లిలో సో చూడాలి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నేతగా ఆయనకు పేదపీట వేస్తున్నాం లేకుంటే కనుక ఆయన డాక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు ఆల్ ఆఫ్ షడన్ పొంగులేటి వర్గం విభేదించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి మరోవైపు ఆయనకి ఏమైనా ఇప్పటికే టికెట్ హామీ ఉందా లేదంటే కనుక ఆయన మీద కొంత ఇప్పటికే మానవతరై అనేక ఆరోపణలు చేస్తున్నాడు గతంలో క్యాస్ట్ సంబంధించినటువంటి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సో అవే ఆరోపణలు నిజమైతే ఇవాళ వాళ్ళ భార్యనే ఏమైనా రంగంలో దింపే అవకాశం ఉందా సో చూడాల్సిన అవసరమే కనిపిస్తుంది తత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయం అయితే కొంత హాట్ టాపిక్ మారింది కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైన ఈ విధమైనటువంటి గ్రూప్ వార్ ఎక్కడికి దారి దారితీస్తుంది చర్చ ఇవాళ జరుగుతోంది సో ముగ్గురు నేతల్లో ఎవరికి టికెట్ ఇస్తారు లేకుంటే మిగతా ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉందా లేదా మాత్రం తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ